ఏపీకి ప్రత్యేక హోదా అంశానికి సంబంధించి ఆ అంశం కంప్లీట్గా ముగిసిన అధ్యాయం అని కేంద్ర ప్రభుత్వం ఎప్పటి నుంచో చెప్తూనే వస్తుంది. అయితే ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన హామీ ఏదైతే ఉందో వైఎస్ఆర్సీపీ ఆ హామీకి కట్టుబడి ఖచ్చితంగా ప్రత్యేక హోదా అంశాన్ని పదే పదే ప్రస్తావించే ప్రయత్నం చేస్తుంది. హోదా సాధించే విషయంలో ఒక శాంతియుత పోరాటం అయితే చేస్తుంది వైసీపీ అని క్లియర్గా అర్థమవుతుంది. ఇందుకు సంబంధించి ఆ ఎంపీలు మళ్ళీ ఆ పదే పదే ఆ విషయాన్ని ప్రస్తావించడం, గతంలో జగన్మోహన్ రెడ్డి గారు కూడా అధికారంలోకి వచ్చిన వెంటనే ఢిల్లీ వెళ్ళినప్పుడు దానికి సంబంధించి ఒక లేఖ ఇవ్వడం, ప్రత్యేక హోదా సంబంధించి ఇవన్నీ మనం చూసాం. అయితే తాజాగా మళ్ళీ తెలుగుదేశం పార్టీకి చెందిన ఎంపీ కేశినేని నాని లోక్సభలో ఇదే అంశం ప్రస్తావించినప్పుడు కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ ఒక క్లారిటీ ఇచ్చారు. చాలా క్లియర్గా 14వ ఆర్థిక సంఘం సిఫార్సు మేరకు ఏ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వలేము అని ఒక క్లారిటీ ఇచ్చారు. అయితే ఇప్పుడు ఇదే దీని మీద ఇప్పుడు ఒక కొన్ని వైరల్ అవుతున్న అంశం ఏంటంటే, లోక్సభలో జరిగిన అంశం ఏదైతే ఉందో దాన్ని ప్రస్తావిస్తూ కేశినేని నాని గారు జగన్ గారి మీద ట్విట్టర్ వేదికగా కొన్ని వ్యాఖ్యలు చేశారన్నమాట. అంటే 22 మంది ఎంపీలతో జగన్ గారు ఉన్నారు కాబట్టి, వైఎస్ఆర్సీపీ లోక్సభలో ఉంది కాబట్టి, ఎన్నికల్లో చెప్పినట్లు హోదా మీరు ఎప్పుడు తీసుకొస్తారని ప్రజలు ఆశగా చూస్తున్నారు, జనం మెచ్చుకుంటారు హోదా తీసుకొస్తే, జనం మెచ్చిన నేతగా మీరు పిలువబడతారు అని చెప్పి ఆయన మాట్లాడడం, ఆ ట్వీట్ చేయడం, ఆ ట్వీట్ ఏదైతే ఉందో ఒకసారి చదువుతాను. మీరు 22 మంది ఎంపీలు ఎన్నికల్లో చెప్పినట్లు హోదా ఎప్పుడు సాధిస్తారని ప్రజలు ఆశగా ఎదురు చూస్తున్నారు. మీ ప్రతాపం శాంతియుతంగా ఉద్యమం చేస్తున్న రైతుల మీద మహిళల మీద చూపించడం కాదు, కేంద్రం మీద చూపించి మీరు వాగ్దానం చేసిన ప్రత్యేక హోదా సాధిస్తే ప్రజలు మిమ్మల్ని మెచ్చుకుంటారు, ప్రజలు నచ్చిన నేతగా మీరు పిలువబడతారు అని చెప్పి ఈయన మాట్లాడిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఓకే, హోదా సాధిస్తే జనం మెచ్చుకుంటారు అంటే ఇదే టైంలో మరి గతంలో ఎందుకు మీరు కలిసి కాపురం చేసి కలిసి నడిచినప్పుడు భారతీయ జనతా పార్టీ అప్పుడు ఎందుకు సాధించలేకపోయారనే ప్రశ్నలు కూడా ఆబ్వియస్లీ వైసీపీ శ్రేణుల నుంచి ఆల్రెడీ మొదలయ్యాయి. ఇదే టైంలో అంటే ఇలాగ ఇప్పుడు అధికారంలో ఉన్నారు కాబట్టి వీళ్ళ మీద బురద జల్లడం, విమర్శించడం, హోదా తీసుకురాలేకపోతున్నారు అని ప్రజల ముందు ఒక దోషిగా నిలబెట్టే ప్రయత్నం ఏదైతే ఉందో అది వర్కౌట్ అవుతుందా లేదా అనేది జనం రిసీవ్ చేసుకునే విధానాన్ని బట్టి ఉంటుంది. కాకపోతే ప్రస్తుతం అయితే కేశినేని నాన్నగారు చేసిన ట్వీట్ ఏదైతే ఉందో అది చాలా ఆసక్తికరంగా మారింది. ఉద్యమం చేస్తున్న రైతుల మీద కాదు మీ ప్రతాపం అని, ఎందుకంటే ఆయన మరి ప్రభుత్వం ఉద్యమం చేస్తున్న రైతుల మీద ఎలాంటి ప్రతాపం చూపించింది ఏంటనేది, ఇప్పుడు ఎందుకు ప్రస్తావించారు అనేది, ఎవరిని రెచ్చగొట్టేలా ఈ ట్వీట్ ఉంది అనేది కూడా ఇప్పుడు వైసీపీ శ్రేణులు సూటిగా ప్రశ్నిస్తున్నారన్నమాట. దీనికి సంబంధించి చూద్దాం ఎలాంటి సమాధానం వస్తుంది. కాకపోతే జనం మెచ్చుకుంటారు అనే ఇది ఒకటి ఉంది అంటే ఇప్పుడు అదే వైరల్ అవుతుంది. ఆయన నోటి నుంచి హోదా తెచ్చుకుంటే జనం మెచ్చుకుంటారా, అంతకు మించి హోదాకు మించిన ప్యాకేజీ ఇదని చెప్పి గతంలో తెలుగుదేశం పార్టీ చెప్పి అప్పటికప్పుడు కలిసి ఉన్నప్పుడు దాన్ని ఎలా ఆమోదించేశారు, హోదా కంటే ప్యాకేజే మంచిదని చెప్పి ఎలా ఒప్పుకున్నారు అనే దాని మీద మరి, అంటే అప్పుడు జనం మెచ్చుకోలేదా ఆ పార్టీని, ఒప్పుకుంటున్నారా వీళ్ళు, జనం మెచ్చుకోని నిర్ణయం అప్పుడు మేము తీసుకున్నామని తెలుగుదేశం పార్టీ ఒప్పుకుంటుందా లేదా అనే దానికి కూడా సమాధానం చెప్పాలనేది ఇప్పుడు వైసీపీ శ్రేణులు ప్రశ్న.